మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో శానిటైజర్ మాస్క్ తప్పనిసరిగా పాటించాలని మెదక్ డిఈఓ ఏ రమేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఫిబ్రవరి 1న స్కూల్ రీఓపెనింగ్ కావడంతో ముందస్తు జాగ్రత్త కోసం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్కూల్ విద్యార్థులకు మాస్కులు తప్పనిసరిగా వాడాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని, శానిటైజర్ తప్పకుండా వాడాలని, అవసరమైతే ఇంటి నుండి వాటర్ బాటిల్స్ తెచ్చుకోవాలని తెలిపారు. స్కూల్ పిల్లలకు ఎప్పటికప్పుడు ఆశా వర్కర్లు మరియు ఏఎన్ఎం మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండాలని డిఈఓ ఏ రమేష్ కుమార్ తెలిపారు. ముఖ్యంగా మధ్యాహ్న భోజనానికి సంబంధించి కొత్త బిఎన్ఏ వాడాలని ప్రత్యేకంగా తెలిపారు. పాఠశాలకు ఎటువంటి అవసరం ఉన్నా స్థానిక సర్పంచ్కి కానీ ఎంపీటీసీకి కానీ ప్రజాప్రతినిధులకు కానీ తెలియజేయాలని కోరారు. నష్టమైతే ఏముండదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి స్కూల్లో ప్రతి రూమ్స్ సఫిషియెంట్ ఉండాలి, ప్రతి టీచర్ కూడా సఫిషియెంట్ ఉండాలి. మిడ్ డే మీల్స్ చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాము. ఓల్డ్ రైస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా యూజ్ చేయడానికి లేదు. టీచర్స్ ని కూడా అలాంటి చేస్తాం. మా దగ్గర టీచర్ లేదని చెప్పేసి కొద్దిగా ఖాళీ కూర్చోబెట్టదు. స్టూడెంట్ ని కంపల్సరీ ప్రైమరీ స్కూల్ టీచర్స్ అని, యూపీఎస్ టీచర్స్ అని మీకు అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇమీడియట్ గా మీ స్ట్రెంత్ని, మీ రూమ్స్ని లెక్క చూసుకుంటే మీకు ఎంతమంది టీచర్స్ అవసరం పడతారు అనేది మీ రిక్విజిషన్ మీ ఎంఏఓ గారికి ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు మీకు టీచర్స్ మాత్రమే యూజ్ చేయండి. ప్రతి స్కూల్ కూడా కొత్త రైస్ లిఫ్ట్ చేశారు. ఎవరైనా స్కూల్ ఉన్నారో రైస్ అందరూ ప్రతి స్కూల్కి రైస్ వచ్చింది. ఒక కేటీబీలో మోడల్ స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్ అలా మంచి కట్టేసుకుంది. మీట్ ఐటమ్స్ అవి కూడా తెచ్చుకోవడం అవి కూడా ఈరోజు. అదే కాకుండా ఈ అయిపోయిన సబ్జెక్ట్ కూడా ఏ విధంగా రివిజన్ చేస్తాం. అది ఉండాల్సిందే మిగతా లెసన్స్ ఎట్లా ఏ రోజు ఎన్ని క్లాసులు తీసుకుంటాయి అనేది కూడా ఖచ్చితంగా ప్రతి సబ్జెక్ట్ టీచర్ దగ్గర ఉండాలి. ఓవరాల్ మ్యాపింగ్ కంపల్సరీ ప్రతి హెచ్ఎం దగ్గర ఉండాలి. అంటే స్కూల్ ప్లాన్, సబ్జెక్ట్ టీచర్ ప్లాన్, అది స్కూల్ ప్లాన్, లెసన్ ప్లాన్ అనేది సిట్టింగ్ ప్లాన్ కంపల్సరీ వేసుకొని రెడీ ఉండాలి. ఎందుకంటే అవన్నీ వచ్చినప్పుడు ఏ విధంగా మీరు సిట్టింగ్ ప్లాన్ చేయాలి ఖచ్చితంగా ఉండాలి. లెసన్ ప్లాన్ స్కూల్ ప్లాన్ అంటే ఏందని చెప్పి ఓవరాల్ చేస్తలేరు. ఇప్పుడు ఆల్రెడీ ఆన్లైన్లో మనకు కొన్ని లెసన్స్ అయినాయి. ఎంత సబ్జెక్ట్ అయింది ప్రతి సబ్జెక్ట్ టీచరు ఆ సబ్జెక్ట్ తీసుకుని మా సబ్జెక్టు టీవీలలో ఇంత లెసన్స్ అయింది. దాని తర్వాత మిగతా లెసన్స్ ఎంత ఉన్నాయి ఆ లెసన్స్ మన రిమైనింగ్ డేస్లలో మేము ఎట్లా చెప్పగలుగుతాం అనేది దయచేసి చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రతి ఏ విధంగా శానిటైజేషన్ ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ ప్లాన్స్ కూడా ఖచ్చితంగా మీ దగ్గర ఉండాల్సిందే. అదే కాకుండా ప్రతి స్కూల్ కూడా కమిటీ మేము కమిటీ చేసుకోమని చెప్పినాం. మిడ్ డే మీల్కో కమిటీ, శానిటైజేషన్కో కమిటీ, క్లీనింగ్కో కమిటీ, హాస్టల్ వెల్ఫేర్ హెల్త్ కమిటీ, అదేవిధంగా ఇంకొకటి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే కూడా ప్రతి స్కూల్లో కూడా ఫస్ట్ వీక్ టు 10 డేస్ వరకు చేసి ప్రతి స్కూల్లో కూడా డిస్ప్లే చేయండి. ప్రతి స్కూల్లో ఈ మెడికల్ సిబ్బంది ఫోన్ నెంబర్స్ డిస్ప్లే చేయండి. ఎస్ఓపి గైడెన్స్ కూడా మొత్తం గైడెన్స్ కాకుండా కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా అక్కడ రాసి పెడితే స్టూడెంట్స్ కూడా అప్పుడప్పుడు చదువుకుంటారు. సో వాళ్ళు కూడా ఏమేమి చేయాలనేది వాళ్ళకు కూడా ఐడియా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక చార్ట్ అది రెడీ చేసుకొని పెట్టుకోండి. ఆ ఆశా వర్కర్ స్కూల్లో రెడీగా అవైలబుల్ ఉండాల్సిందే. మేము లేము మేము చేయలేము అనడానికి వీలు కాలేదు. ఖచ్చితంగా కూడా ఆశా వర్కర్ అయినా ఏఎన్ఎం కానీ కంపల్సరీ వాళ్ళ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండేది, ఇమీడియట్గా అవసరం ఉన్నటువంటి కిట్ అవన్నీ కూడా కంపల్సరీ తీసుకొని ప్రతి స్కూళ్ళలో రెడీగా అవైలబుల్ ఉండాలి. ఇంకోటి మనకు ఎస్ఓపి గైడెన్స్ వచ్చినాయి కదా, ఆ ఎస్ఓపి గైడెన్స్ అనేది ఎట్లాంటి పొరపాటు చేయకుండా సక్సెస్ఫుల్గా ముందుకు వద్దామని చెప్పేసి భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ, మీడియా మిత్రులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు ఇస్తాను.